సో ఈ ఫస్ట్ స్టేజ్లో ఉన్న ఈ సీక్వెన్స్లో రైట్ ఈ 82 పాయింట్ సీక్వెన్స్ని మళ్ళీ 2 పాయింట్ సీక్వెన్స్కి టూ పాయింట్ సీక్వెన్స్కి డివైడ్ చేసామండి. సో ఈ 4 పాయింట్ సీక్వెన్స్ కాస్త మళ్ళీ చేసాము, ఇదొక 2 పాయింట్ సీక్వెన్స్, తర్వాత ఇదొక 2 పాయింట్ సీక్వెన్స్ కింద డివైడ్ చేసాము రైట్. అలాగే ఈ 82 పాయింట్ సీక్వెన్స్ ఏం చేస్తున్నాము, మళ్ళీ రెండుగా డివైడ్ చేస్తున్నాను. ఒకటి ఒక 2 పాయింట్ సీక్వెన్స్, ఇంకొకటి ఇంకొక 2 పాయింట్ సీక్వెన్స్ అనమాట. నేను దీన్ని V11 V12 అని పిలుస్తాను రైట్. మళ్ళీ ఈ 2 పాయింట్ సీక్వెన్స్ని కాస్త సింగిల్ పాయింట్ సీక్వెన్సెస్ కింద ఆ 2 సీక్వెన్స్ కింద డివైడ్ చేస్తామండి మళ్ళీ. ఓకే, సో చేసి మనము ప్రొసీడ్ అవుతూ వెళ్తామన్నమాట రైట్. అండ్ నౌ ఇక్కడ చూడండి, సెకండ్ స్టేజ్ ఎస్టిమేషన్. ఓకే, సో హియర్ F1 ఆఫ్ ఎన్, F2 ఆఫ్ ఎన్ అన్నవి రెండు ఎన్ పాయింట్ N/2 పాయింట్ సీక్వెన్స్లు రైట్. ఓకే, F1 ఆఫ్ ఎన్, F2 ఆఫ్ ఎన్ అన్నవి రెండు N/2 పాయింట్ సీక్వెన్స్. అందులో F1 ఆఫ్ ఎన్ అనేది ఏంటి అంటే ఈవెన్ శాంపిల్ ఉన్న సీక్వెన్స్, F2 ఆఫ్ ఎన్ ఏంటి అనేది ఏంటి ఆడ్ శాంపిల్ ఉన్న సీక్వెన్స్ అనమాట రైట్. అయితే ఈ F1 ఆఫ్ ఎన్ని మళ్ళీ మనం డివైడ్ చేస్తున్నామమ్మా. ఓకే, అదే ఇక్కడ మీకు చెప్పింది నేను అనమాట రైట్, అదే ఇక్కడ మీకు చెప్పింది ఇదిగోండి. ఓకే, ఈ N/2 పాయింట్ సీక్వెన్స్ని, ఈ N/2 పాయింట్ సీక్వెన్స్ని అంటే ఏంటి మళ్ళీ ఈ F1 ఆఫ్ 0, F1 ఆఫ్ 1, F1 ఆఫ్ 2, F1 ఆఫ్ 3 అమ్మ ఒక N/2 పాయింట్ సీక్వెన్స్ అంటే రైట్. ఇందులో మళ్ళీ 0, 2 అన్నవేంటి ఈవెన్ పాయింట్ సీక్వెన్స్, F1 ఆఫ్ 1, F1 ఆఫ్ 3 ఈ రెండు ఏంటి ఆడ్ పాయింట్ సీక్వెన్స్. అలాగే ఇందులో కూడా F2 ఆఫ్ 0, F2 ఆఫ్ 2 అన్నవి మళ్ళీ ఇక్కడ ఈవెన్ పాయింట్ సీక్వెన్సులు, F2 ఆఫ్ 1, F2 ఆఫ్ 3 ఈ రెండు ఏంటి మనకి ఆడ్ పాయింట్ సీక్వెన్సులు. ఓకే, ఇలా ఈవెన్ పాయింట్ సీక్వెన్సెస్, ఆడ్ పాయింట్ సీక్వెన్సెస్ కింద మళ్ళీ మనం వీటి డివైడ్ చేస్తున్నాం రైట్. అయితే అదే ఇక్కడ చెప్తోంది, ఈ F1 ఆఫ్ m తర్వాత F2 ఆఫ్ m అనే సీక్వెన్సెస్ మనం ఇప్పుడు డివైడ్ చేస్తున్నాము రైట్. F1 ఆఫ్ m అంటే ఏంటమ్మా, X ఆఫ్ 2m, దీని మళ్ళీ మనం డివైడ్ చేస్తున్నామండి రైట్. F1 ఆఫ్ 0, F1 ఆఫ్ 2 ఒక సీక్వెన్స్ కింద, F1 ఆఫ్ 1, F1 ఆఫ్ 2 ఒక సీక్వెన్స్ కింద అంటే ఏంటి X ఆఫ్ 0, X ఆఫ్ 4 ఒక పార్ట్, X ఆఫ్ 2, X ఆఫ్ 6 సెకండ్ పార్ట్ అనమాట రైట్. అలా మనం డివైడ్ చేస్తున్నాం మనం వీటిని. ఓకే, సో ఈ F1 ఆఫ్ n సీక్వెన్స్ మళ్ళీ స్ప్లిట్ చేస్తున్నాను ఈవెన్ నెంబర్ ఆఫ్ శాంపిల్స్ అండ్ ఆడ్ నెంబర్ ఆఫ్ శాంపిల్స్ కింద, రైట్. సో ఈ F1 ఆఫ్ nలో ఉన్న ఈవెన్ సీక్వెన్స్ని F1 ఆఫ్ 2n అంటాను, ఇందులో ఉన్న ఆడ్ సీక్వెన్స్ని F1 ఆఫ్ 2n+1 అంటాను. ఇందాక N/2 పాయింట్ సీక్వెన్స్ కదా F1 ఆఫ్ n, F1 ఆఫ్ 2 అన్నవి, ఇప్పుడు ఈ N/2 సీక్వెన్స్ని నేను మళ్ళీ రెండు హాఫ్ చేస్తున్నానండి, అప్పుడు ఏమవుతుంది N/4 పాయింట్ సీక్వెన్స్ అవుతుంది అనమాట. N/4 పాయింట్ సీక్వెన్స్ రైట్. అంటే ఇప్పుడు మనకి N/2 ఎక్కడి నుంచి ఎక్కడ వేరీ అవుతుందండి, 0 to N/4-1, N/4-1, N/2 ఎంత 8.1 తీసుకుంది యాక్చువల్లీ అసలు. సో 8/4 అంటే 2, 2-1 అంటే 1, అంటే 0, 1 ఆర్ ద వాల్యూస్ ఫర్ ఎన్ హియర్ నౌ, 0, 1 ఆర్ ది వాల్యూస్ ఆఫ్ ఎన్ హియర్ నౌ రైట్. సో ఇప్పుడు గమనించండి, ఈ F1 ఆఫ్ nలో ఉన్న ఈవెన్ శాంపిల్స్ని F1 ఆఫ్ 2n కింద రాస్తున్నాను, ఇందులో ఉన్న ఆడ్ శాంపిల్స్ని F1 ఆఫ్ 2n+1 కింద రాస్తున్నాను. ఈ F1 ఆఫ్ 2n అనేది ఏంటి అంటే నేను V11 ఆఫ్ n అంటానమ్మా, అలాగే F1 ఆఫ్ 2n+1 ఏమంటానంటే V12 ఆఫ్ n అంటానమాట. ఓకేనామా, అలాగే సిమిలర్లీ F2 ఆఫ్ n కూడా డివైడ్ చేస్తున్నానండి రైట్. సో ఒక్కసారి గమనించండి, అలాగే నేను F2 ఆఫ్ n కూడా డివైడ్ చేస్తున్నానమ్మా రైట్. ఈ F2 ఆఫ్ n కూడా డివైడ్ చేస్తున్నానండి రైట్. F1 ఆఫ్ n డివైడ్ చేసాము, ఇప్పుడు F2 ఆఫ్ n, F2 ఆఫ్ n కూడా మనం ఏం చేస్తున్నాం మళ్ళీ మనము F2 ఆఫ్ nని ఈవెన్ సీక్వెన్స్ కింద, F2 ఆఫ్ 2n, మళ్ళీ దీన్ని ఆడ్ సీక్వెన్స్ కింద F2 ఆఫ్ 2n+1, F2 ఆఫ్ 2n+1 ఇలా మనం డివైడ్ చేస్తున్నాము. దీన్ని F2 ఆఫ్ 2n ని నేను V21 అంటాను, దీనిని V22 అంటాను. ఓకేనమ్మా, V21 V22 మనకి ఏమవుతున్నాయి, ఒక 8 పాయింట్ సీక్వెన్స్ ఏమైంది 2 4 పాయింట్ సీక్వెన్స్కి డివైడ్ అయింది. ఓకే, 2 4 పాయింట్ సీక్వెన్స్కి డివైడ్ అయిందండి రైట్. ఇదొక 4 పాయింట్ సీక్వెన్స్, ఇదొక 4 పాయింట్ సీక్వెన్స్కి డివైడ్ అయింది.
ఇప్పుడు ఫోర్ పాయింట్ సీక్వెన్స్ ఏమవుతుంది, మళ్ళీ రెండు టూ పాయింట్ సీక్వెన్స్ల కింద, మళ్ళీ ఇది రెండు టూ పాయింట్ సీక్వెన్స్ల కింద డివైడ్ అవుతుంది అన్నమాట, రైట్? అది ఇప్పుడు మనం చేస్తుంది. ఓకే, సో ఎఫ్ వి టూ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఎఫ్ టూ ఆఫ్ టూ ఎన్. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఇది ఎన్ బై టూ శాంపిల్ కాస్తే ఎన్ బై ఫోర్ శాంపిల్ సీక్వెన్స్ ఏందన్నమాట ఇప్పుడు మనకి, రైట్? సో ఇక్కడిప్పుడు వి టూ వన్ అంటే ఏంటి, ఈవెన్ నెంబర్ శాంపిల్స్ సీక్వెన్సెస్. వి టూ టూ అంటే ఏంటి, ఆడ్ నెంబర్ శాంపిల్స్, ఆడ్ నెంబర్ శాంపిల్సెస్. ఓకేనమ్మా, ఇది మనం ఇప్పుడు చేస్తాం, రైట్? అయితే జాగ్రత్తగా గమనించండి, ఇది మనం ఎలా రాసాము అంటే మనకు వచ్చిన మెయిన్ ఈక్వేషన్ నుంచే రాసాము. ఓకేనమ్మా, అందుకే ఫస్ట్ పార్ట్ మీకు అర్థమైతే ఇది ఈజీగా మీకు అర్థమవుతుంది ఇప్పుడు. ఓకే, సో ఎఫ్ వన్ ఆఫ్ కే, రైట్? ఇప్పుడు దీని ఇప్పుడు ఇది ఎలా వస్తుందండి, ఇది ఇప్పుడు ఎలా వస్తుందండి ఇది. సో సారీ, సో చూడండి ఒకసారి, మనకి ఫస్ట్ రెండు ఈక్వేషన్స్ మనం తీసుకున్నామమ్మా, వి హావ్ టేకెన్ టూ ఈక్వేషన్స్. ఓకే, గుర్తొస్తుందా మీకు, రైట్? వి హావ్ టేకెన్ టూ ఈక్వేషన్స్, ఆ టూ ఈక్వేషన్స్ మనం దీన్ని తీసుకొచ్చామండి, రైట్? జాగ్రత్తగా గమనించండి, దిస్ ఈస్ ద టూ, దీస్ ఆర్ ద టూ ఈక్వేషన్స్, ఫస్ట్ టూ ఈక్వేషన్స్ అన్నమాట. ఓకే, నేను ఇప్పుడు దీని నుంచి రాస్తున్నానమ్మా, దీని నుంచి ఎప్పుడైనా రాస్తున్నాను. సో ఈ ఎఫ్ వన్ ఆఫ్ కే ఎఫ్ టూ ఆఫ్ కే అనేది మనకి అయిపోతుంది, అవునామా? ఈ ఎఫ్ వన్ ఆఫ్ కేలో ఎఫ్ వన్ ఆఫ్ కే అంటే ఎఫ్ వన్ ఆఫ్ ఎన్ అర్థం అనమాట. ఓకేనమ్మా, ఎఫ్ వన్ ఆఫ్ ఎన్కి ఎఫ్ వన్ ఆఫ్, ఒకసారి చూడండి ఒకసారి మళ్ళీ మీరు, ఎఫ్ వన్ ఆఫ్ ఎన్ ఎఫ్ టూ ఆఫ్ ఎన్, ఎఫ్ వన్ ఆఫ్ ఎన్ ఎఫ్ టూ ఆఫ్ ఎన్, ఎఫ్ వన్ ఆఫ్ ఎన్కి డిఎఫ్టి కడితే ఏమొస్తుంది, ఎఫ్ వన్ ఆఫ్ కే వస్తుంది, కే వస్తుంది. అలాగే ఎఫ్ టూ ఆఫ్ ఎన్కి డిఎఫ్టి కడితే ఏమొస్తుంది, ఎఫ్ టూ ఆఫ్ కే వస్తుంది, ఎఫ్ టూ ఆఫ్ కే వస్తుంది. ఇప్పుడు ఈ ఎఫ్ వన్ ఆఫ్ ఎన్ ఏం చేస్తున్నాను, ఈవెన్ ఆడ్ కింద డివైడ్ చేస్తున్నాను, దాన్ని నేను వి వన్ వన్ వి వన్ టూ అని, రైట్? దీన్ని నేను వి టూ వన్ వి టూ టూ అని స్ప్లిట్ చేశాను, వి టూ టూ అని స్ప్లిట్ చేస్తున్నాను. ఓకేనండి, అర్థమవుతుందమ్మా. సో ఈ నేను ఏం చేశాను, ఇదిగోండి ఈ ఎఫ్ వన్ ఆఫ్ కే ఎఫ్ టూ ఆఫ్ కే ఉంది కదా, దిస్ ఎఫ్ వన్ ఆఫ్ కే, ఒకసారి ఈ ఎఫ్ వన్ ఆఫ్ కే ఈ ఎఫ్ టూ ఆఫ్ కే, ఈ రెండు ఏంటి, రెండు ఫోర్ పాయింట్ సీక్వెన్స్లు అనమాట, ఈ రెండును కూడాను రెండు ఫోర్ పాయింట్ సీక్వెన్స్లు, అవునమ్మా, ఎన్ బై టూ పాయింట్ సీక్వెన్స్, రైట్? దీన్ని డివైడ్ చేస్తున్నాను నేను, అంటే ఎఫ్ టూ ఆఫ్ జీరో ఎఫ్ టూ ఆఫ్ టూ ఎఫ్ టూ ఆఫ్ ఎఫ్ టూ ఆఫ్ వన్ ఎఫ్ టూ ఆఫ్ టూ ఎఫ్ టూ ఆఫ్ టూ డివైడ్ చేయడం అన్న, ఇన్పుట్ డివైడ్ చేయడం అన్న, అవుట్పుట్ డివైడ్ చేయడం అన్న ఒకటే కదా, ఎందుకంటే ఇన్పుట్ డివైడ్ కంటే అవుట్పుట్ వస్తుంది అనమాట మనకి, రైట్? సో ఇన్పుట్ డివైడ్ చేయడం అన్న, అవుట్పుట్ డివైడ్ చేయడం అన్న ఒకటే, ఇన్పుట్ డివైడ్ చేసి అవుట్పుట్ డివైడ్ చేసినట్టే మనము, రైట్? సో ఇక్కడ ఇప్పుడు గమనించండి, ఈ ఎఫ్ వన్ ఆఫ్ కే ఈ ఎఫ్ టూ ఆఫ్ కే డివైడ్ చేస్తున్నాను రా, రైట్? డివైడ్ చేస్తున్నాను ఎలాగా, మళ్ళీ ఇలాగే ఈవెన్ ఆడ్ కింద డివైడ్ చేస్తున్నాను, రైట్? ఇక్కడ ఎఫ్ వన్ ఆఫ్ గమనించండి, జాగ్రత్త గమనించండి, ఈ ఎఫ్ వన్ ఆఫ్ కేని ఇప్పుడు డివైడ్ చేస్తాను అనమాట, నేను ఎఫ్ వన్ ఆఫ్ కేని ఇప్పుడు ఇక్కడ నేను డివైడ్ చేస్తున్నాను రా, అంటే ఇప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది, ఎఫ్ వన్ ఆఫ్ కే అవుతుంది. ఇప్పుడు దీన్ని డివైడ్ చేస్తున్నాను ఈక్వల్ టు ఈ ఎఫ్ వన్ ఆఫ్ కేని ఏం చేశాను, ఈవెన్ ఆడ్ కింద చేశానమ్మా, ఈవెన్ ఆడ్ పార్ట్ కింద చేశానమ్మా. సో ఎఫ్ వన్ ఆఫ్ కే కాస్త ఏమవుతుంది, వి వన్ వన్ ఆఫ్ కే అవుతుంది. ఓకేనమ్మా, ఇప్పుడు మనకి ఇది ఎఫ్ వన్ ఆఫ్ కే అవుతుంది అవుట్పుట్. ఇక్కడ అంటే ఒకదాని యొక్క అవుట్పుట్ ఇంకో స్ట్రక్చర్కి ఇన్పుట్ అనమాట, రైట్? ఒకదాని అవుట్పుట్ ఇంకో దానికి ఇన్పుట్, రైట్? సో ఎఫ్ వన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ ఎఫ్ వన్ ఆఫ్ కేనమ్మా, మళ్ళీ చెప్తా చూడండి ఒకసారి, నేను ఈ ఎఫ్ వన్ ఆఫ్ కేని డివైడ్ చేస్తున్నాను. ఓకేనమ్మా, అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఎఫ్ వన్ ఆఫ్ కేని అవుట్పుట్కి డివైడ్ చేస్తున్నాను. సో ఎఫ్ వన్ ఆఫ్ కే ఈక్వల్ టు, ఇప్పుడు ఎఫ్ వన్ ఆఫ్ కే అంటే ఇందాక ఏంటండి, ఎఫ్ వన్ ఆఫ్ కే ఏంటి ఇందాకేంటి ఎఫ్ వన్ ఆఫ్ కే అంటే, ఎఫ్ వన్ ఆఫ్ కే ఏంటి ఇందాకేంటి,
ఈవెన్ సీక్వెన్స్. ఈవెన్ సీక్వెన్స్ ఓకే, గమనించండి ఒకసారి, మళ్ళీ పైకి తీసుకెళ్తున్నాను నేను. ఎఫ్ వన్ ఆఫ్ కే అంటే ఏంటి? ఎన్ బై టూ పాయింట్ సీక్వెన్స్, ఎన్ బై టూ పాయింట్ సీక్వెన్స్ ఓకేనమ్మా, ఎన్ బై టూ పాయింట్ సీక్వెన్స్. నేను దీనిని డివైడ్ చేశాను రెండు లాగా అన్నమాట ఓకే. సో ఇది మనకి ఈవెన్, అండ్ ఇక్కడ చూడండి మనకి ఇది ఆడ్, రైట్. ఇప్పుడు నేను దీన్నే ఈక్వేషన్ తీసుకుంటున్నాను, ఈ ఈక్వేషన్ తీసుకొని ఈ ఈక్వేషన్ బట్టే ఇప్పుడు దీనికి రాస్తున్నానండి. ఇప్పుడు అవుట్పుట్ ఏంటి? ఎఫ్ వన్ ఆఫ్ కే. ఈ ఎఫ్ వన్ ఆఫ్ కేకి ఇన్పుట్లు ఏంటి అంటే వి వన్ వన్ ఆఫ్ కే ప్లస్ ఒమేగా ఎన్కే, ఒమేగా ఎన్కే వి వన్ టూ ఆఫ్ కే, వి వన్ టూ ఆఫ్ కే రైట్. అలాగే ఎక్స్ ఆఫ్ కే ప్లస్ ఎన్ బై టూ అంటే ఎఫ్ వన్ ఆఫ్, గమనించండి అమ్మా, ఎఫ్ వన్ ఆఫ్ కే ప్లస్ ఎన్ బై టూ, కే ప్లస్ ఇక్కడ ఎన్ బై ఫోర్ వస్తుందండి, ఇది ఎన్ బై టూ పాయింట్ సీక్వెన్స్. ఇప్పుడు ఎఫ్ వన్ ఆఫ్ కే, ఇప్పుడు వి వన్ టూ ఆఫ్ కే రెండు ఏంటి? ఎన్ బై ఫోర్ పాయింట్ సీక్వెన్స్ అనమాట. కాబట్టి కే ప్లస్ ఎన్ బై ఫోర్ ఎఫ్ వన్ ఆఫ్ కే ప్లస్ ఎన్ బై ఫోర్ ఈక్వల్ టు ఎఫ్ వన్ ఆఫ్ కే అంటే ఇక్కడ వి వన్ వన్ ఆఫ్ కే ప్లస్ ఒమేగా ఎన్కే వి వన్ సారీ ప్లస్ కదా, ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ కదమ్మా, ఇది ఇక్కడ మైనస్ కదా ఇది, సో మైనస్ ఒమేగా ఎన్కే ఎఫ్ టూ సారీ ఎఫ్ టూ కాదు వి వన్ టూ ఆఫ్ కే వి వన్ టూ ఆఫ్ కే ఇది మనకు వచ్చేది అనమాట. అంటే మనం ఇప్పుడు ఏం చేసాము జాగ్రత్తగా గమనించండి, ఇదేంటి ఎన్ బై ఫోర్ పాయింట్ సీక్వెన్స్ రైట్. ఈ ఎన్ బై ఫోర్ పాయింట్ సీక్వెన్స్లో ఈ ఎఫ్ ఆఫ్ కే ఓకేనమ్మా, ఎఫ్ వన్ ఆఫ్ కే ఇది ఎఫ్ వన్ ఆఫ్ కే ఈ ఎన్ బై ఫోర్ ఇది ఎన్ బై టూ పాయింట్ సీక్వెన్స్. ఎన్ బై టూ పాయింట్ సీక్వెన్స్ ఏం చేస్తున్నాం మనము? డివైడ్ చేస్తున్నాము. ఎలాగా? రెండు ఎన్ బై ఫోర్ పాయింట్ సీక్వెన్స్కి డివైడ్ చేస్తున్నాము ఓకేనా. ఎఫ్ వన్ ఆఫ్ కే ముందు చెప్తున్నామండి, ఎఫ్ టూ ఆఫ్ కే నెక్స్ట్ చూద్దాం మనం రైట్. సో రెండు ఎన్ బై ఫోర్ పాయింట్ సీక్వెన్స్కి డివైడ్ చేస్తున్నాం అనమాట. అంటే ఇందులో మళ్ళీ ఎఫ్ వన్ ఆఫ్ జీరో ఎఫ్ వన్ ఆఫ్ టూ ఏంటి? ఈవెన్ సీక్వెన్స్లో రైట్. అలాగే ఎఫ్ వన్ ఆఫ్ వన్ ఎఫ్ వన్ ఆఫ్ త్రీ ఏంటి? ఆడ్ సీక్వెన్స్లు. అంటే ఈ ఎఫ్ వన్ ఆఫ్ కేలోనే మళ్ళీ మనము ఈవెన్ ఆడ్ స్ప్లిట్ చేసామండి, ఈవెన్ ఒక పైన ఆడ్ కింద పక్కన డివైడ్ చేసామన్నమాట. కాబట్టి ఈ ఎఫ్ వన్ ఆఫ్ కేలో ఇదిగో ఇంకో కలర్ తీసుకుంటున్నాను రైట్, ఇది ఈవెన్ పార్ట్ ఓకేనామా, ఇది ఆడ్ పార్ట్, ఇది ఆడ్ పార్ట్ ఓకే. ఇప్పుడు సీక్వెన్స్ ఏంటి? ఎన్ బై ఫోర్ పాయింట్ సీక్వెన్స్ కదా, ఎన్ బై ఫోర్ పాయింట్ సీక్వెన్స్ అనమాట. అంటే ఎన్ బై ఫోర్ అంటే టూ, అంటే జీరో కామా వన్నే ఉంటుంది అంతే, జీరో కామా వన్నే వస్తుందండి మనకి ఇక్కడ. సో కే ఈక్వల్ టు జీరో, కే ఈక్వల్ టు వన్ పెడతారు వచ్చేస్తుంది. మరి మిగతావి ఇక్కడ మొత్తం మనకి ఫోర్ పాయింట్ ఉందమ్మా, ఇక్కడ మనకి ఫోర్ సీక్వెన్స్ ఉందమ్మా. ఈ ఫోర్ సీక్వెన్స్ని రెండు టూ సీక్వెన్స్ కింద డివైడ్ చేస్తున్నామండి, ఈ ఫోర్ పాయింట్ సీక్వెన్స్ని రెండు టూ పాయింట్ సీక్వెన్స్ కింద డివైడ్ చేస్తున్నామమ్మా. రెండు టూ పాయింట్ సీక్వెన్స్ కింద డివైడ్ చేస్తున్నప్పుడు ఇదిగో అండి జీరో వన్ వచ్చేసింది. మరి టూ త్రీ ఎలాగా? టూ త్రీ కావాలిగా మనకి, అందుకని కింద రాస్తున్నాను రా, ఎఫ్ వన్ ఆఫ్ కే ప్లస్ ఎన్ బై ఫోర్, కే వాల్యూ జీరో పెడితే జీరో ప్లస్ ఎన్ బై ఫోర్, ఎన్ బై ఫోర్ అంటే వాల్యూ ఏంటి? ఎయిట్ బై ఫోర్ అంటే టూ, ఇదిగోండి ఇది వచ్చింది ఓకేనమ్మా, టూ శాంపుల్ వచ్చింది. నెక్స్ట్ కే వదిలి వన్ పెడితే మళ్ళీ మనం కే వదిలి ఇక్కడ మనం వన్ పెడితే వన్ ప్లస్ ఎయిట్ బై ఫోర్, ఎయిట్ బై ఫోర్ మీన్స్ టూ, టూ ప్లస్ వన్ త్రీ, ఇదిగోండి కింద సీక్వెన్స్ వచ్చింది ఓకేనమ్మా, థర్డ్ సీక్వెన్స్ వచ్చింది. కాబట్టి అందుకోసం అని చెప్పేసి మనము ఈ ఎక్స్ ఎఫ్ వన్ ఆఫ్ కేని రెండు ఫోర్ పాయింట్ సీక్వెన్స్ల కింద మనము ఫస్ట్ ఈక్వేషన్ని బేస్ చేసుకునే డివైడ్ చేసాము రైట్. నేను దీన్నే ఈ ఈక్వేషన్లనే ఇప్పుడు కింద ఇలా రాస్తున్నాను అన్నమాట డబ్బాలో ఓకేనండి రైట్. దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ రిటర్న్ నౌ ఓకే ఇది నేను ఇక్కడ రాశానమ్మా ఎఫ్ వన్ ఆఫ్ కే.
మళ్ళీ సెకండ్ సీక్వెన్స్ కూడా అలాగే చేయాలిగా, సెకండ్ సీక్వెన్స్ ని కూడాను మనం అలాగే చేయాలి రైట్. ఈ ఫోర్ పాయింట్ సీక్వెన్స్ ని కూడాను ఎఫ్ టూ ఆఫ్ కే ని కూడాను ఈవెన్ పార్ట్ కింద ఆడ్ సీక్వెన్స్ కి డివైడ్ చేయాలి. రెండు ఎన్ బై ఫోర్ పాయింట్ సీక్వెన్స్ కి డివైడ్ చేసామమ్మా. ఎన్ బై ఫోర్ పాయింట్స్ కింద మనము టూ ఎన్ బై ఫోర్ పాయింట్ సీక్వెన్స్ కింద మనం డివైడ్ చేయాలన్నమాట దీన్ని మనము రైట్. అందుకని అంటే ఏం చేస్తున్నాము, ఎఫ్ టూ ఆఫ్ కే మనం స్ప్లిట్ చేస్తున్నామండి. ఎఫ్ టూ ఆఫ్ కే ని మనం ఇక్కడ స్ప్లిట్ చేస్తున్నామమ్మా. సో ఎఫ్ టూ ఆఫ్ కే స్ప్లిట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమో అవుట్పుట్ ఏమవుతుంది, ఎఫ్ టూ ఆఫ్ కే ఎక్స్ ఆఫ్ కే బదులు ఇక్కడ ఏంటి ఇప్పుడు అవుట్పుట్ ఎఫ్ టూ ఆఫ్ కే. చూడండి ఇక్కడ ఎక్స్ ఆఫ్ కే అవుట్పుట్ అయితే ఎఫ్ వన్ ఆఫ్ కే ఇన్పుట్, ఓకేనామా. అలాగే ఎక్స్ ఆఫ్ కే అవుట్పుట్ అయితే ఎఫ్ టూ ఆఫ్ కే ఇన్పుట్, ఓకే. ఇప్పుడు గమనించండి ఎఫ్ వన్ ఆఫ్ కే అన్నది అవుట్పుట్ అయితే, ఇది అవుట్పుట్ అయితే రైట్, అప్పుడు ఇన్పుట్ ఏమవుతుంది మనం చెప్పుకున్నాము, వి వన్ వన్ ఆఫ్ కే వి వన్ టూ ఆఫ్ కే అని చెప్పుకున్నాము, ఓకేనా. అలాగే ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్ ఏంటి అంటే ఎక్స్ ఆఫ్ కే కాదు, ఇప్పుడు అవుట్పుట్ ఇక్కడ చూడు ఎక్స్ ఆఫ్ కే అవుట్పుట్ ఎఫ్ వన్ ఆఫ్ కే ఎఫ్ టూ ఆఫ్ కే ఏంటి ఇన్పుట్లు, ఓకే. ఇప్పుడు ఎఫ్ టూ ఆఫ్ కే అవుట్పుట్ అప్పుడు ఇన్పుట్ ఏమవుతుంది, వి టూ వన్ ఆఫ్ కే అవుతుంది. సో వి టూ వన్ ఆఫ్ కే ప్లస్ వి టూ వన్ ఆఫ్ కే ప్లస్ ఒమేగా ఎన్కే వి టూ టూ ఆఫ్ కే ఎఫ్ వన్ ఆఫ్ కే అంటే ఎఫ్ టూ ఆఫ్ కే అంటే అంటే ఇది ఇప్పుడు ఎప్పుడు ఏమైంది, రెండు ఎన్ బై టూ పాయింట్ సీక్వెన్స్కే వచ్చిందమ్మా అంతే. అంటే జీరోకి వన్కే వస్తుంది, టూ త్రీ రావాలిగా. కాబట్టి మళ్ళీ కింద రాసుకుంటున్నాను రైట్, ఎఫ్ టూ ఆఫ్ కే ప్లస్ ఎన్ బై టూ ఏమవుతుందండి అవుట్పుట్, ఇది అవుట్పుట్ అయితే ఇన్పుట్ ఏమవుతుంది, వి టూ టూ ఆఫ్ కే సారీ వి టూ వన్ ఆఫ్ కే ప్లస్ కాదు మైనస్, ఇక్కడ మైనస్ కాదు ఏది, మైనస్ ఒమేగా ఎన్కే ఇంటూ వి టూ టూ ఆఫ్ కే వి టూ టూ ఆఫ్ కే ఇప్పుడు కేవల్ ఎక్కడి నుంచి ఎక్కడ వేరీ అవుతుందమ్మా, కే వేరీస్ ఫ్రమ్ జీరో టు ఎన్ బై ఫోర్ మైనస్ వన్ ఇప్పుడు కే ఇక్కడ చూడ ఎన్ బై ఫోర్ మైనస్ వన్ అంటే ఎన్ వాల్యూ ఎంత ఇక్కడ ఎయిట్ బై ఫోర్ అంటే టూ మైనస్ వన్ అంటే వన్, జీరో కమ్మ వన్ కేవల్ జీరో కమ్మ వన్ అవుతుందమ్మా. అంటే ఎఫ్ టూ ఆఫ్ కేవల్ జీరో అయితే వి టూ వన్ ఆఫ్ జీరో ప్లస్ ఒమేగా ఎన్కే వి టూ టూ ఆఫ్ జీరో కే వాల్యూ వన్ అయితే ఎఫ్ టూ ఆఫ్ వన్ ఈక్వల్ టు వి టూ వన్ ఆఫ్ వన్ ప్లస్ ఒమేగా ఎన్కే వి టూ టూ ఆఫ్ వన్. సో జీరో వన్ అయిపోయినాయి. మరి టూ త్రీ ఏది, అందుకే ఇది రాస్తున్నాం అనమాట. సో మళ్ళీ కే ఈక్వల్ జీరో అయితే జీరో ప్లస్ ఫోర్ ఓకే జీరో ప్లస్ సారీ టూ కదమ్మా, ఇక్కడ ఎన్ బై ఫోర్ రాయాలి, హియర్ ఇట్ ఈస్ ఎన్ బై ఫోర్ రైట్. మరి ఇప్పుడు జస్ట్ ఎన్ బై ఫోర్ పాయింట్ సీక్వెన్స్ కదా రైట్, ఎన్ బై ఫోర్. సో ఇప్పుడు కే వాల్యూ జీరో అయితే మళ్ళీ జీరో ప్లస్ ఎన్ బై ఫోర్, ఎన్ బై ఫోర్ మీన్స్ ఎయిట్ బై ఫోర్ టూ ప్లస్ జీరో టూ. సో టూ వచ్చింది కింద ఈక్వేషన్ నుంచి. తర్వాత కే వాల్యూ వన్ అయితే వన్ ప్లస్ ఎయిట్ బై ఫోర్ అంటే వన్ ప్లస్ త్రీ ఫోర్ సారీ వన్ ప్లస్ ఇక్కడ ఎయిట్ బై ఫోర్ అంటే టూ ప్లస్ వన్ త్రీ, జీరో వన్ టూ త్రీ వచ్చినాయమ్మా రైట్. జీరో వన్ టూ త్రీ వచ్చినాయి. ఈ రెండు ఈక్వేషన్లనే నేను ఇక్కడ రాశాను, సో ఇప్పుడు దీన్ని బట్టి మనము బటర్ఫ్లై డయాగ్రామ్ గీయాలి. వి హావ్ టు రైట్ బటర్ఫ్లై డయాగ్రామ్ బేస్డ్ ఆన్ దిస్, ఓకేనా అండి. ఇప్పుడు వి వన్ వన్ ఆఫ్ కే అంటే ఏంటి, ఎన్ బై ఫోర్ పాయింట్ సీక్వెన్స్. వి వన్ టూ ఆఫ్ కే అంటే ఏంటి, ఎన్ బై టూ పాయింట్ సీక్వెన్స్ ఎన్ బై ఫోర్ పాయింట్ సీక్వెన్స్. వి టూ వన్ ఆఫ్ కే అంటే ఏంటి, ఎన్ బై ఫోర్ పాయింట్ సీక్వెన్స్. వి టూ టూ ఆఫ్ కే అంటే కూడా ఏంటి, ఎన్ బై ఫోర్ పాయింట్ సీక్వెన్సే మొత్తం ఇప్పుడు రైట్. నౌ ఇదిగోండి, యాక్చువల్లీ
ఇందాకున్న రెండు 4 పాయింట్ సీక్వెన్స్ని ఇప్పుడు ఏం చేస్తాం మనము 2 పాయింట్ సీక్వెన్స్ కింద డివైడ్ చేస్తున్నాం అనమాట. 2 పాయింట్ సీక్వెన్స్ కింద డివైడ్ చేస్తున్నాం అనమాట, రైట్. 2 పాయింట్ సీక్వెన్స్ కింద డివైడ్ చేస్తున్నాం అనమాట. సో వి వన్ వన్ ఆఫ్ ఎన్ అంటే ఎఫ్ వన్ ఆఫ్ టూ ఎన్ని మనం ఇప్పుడు మళ్ళీ 2 పార్ట్స్ చేసామన్నమాట. ఎఫ్ వన్ ఆఫ్ టూ ఎన్ అంటే ఈవెన్ శాంపిల్, ఇదిగోండి ఇది మనకు వచ్చింది. అసలు దీన్ని మళ్ళీ మనము 2గా డివైడ్ చేస్తున్నామండి, 2గా డివైడ్ చేస్తున్నాం. కాబట్టి ఎక్స్ ఆఫ్ 4n మళ్ళీ 2 పార్ట్ చేసాము, ఎక్స్ ఆఫ్ 4n. అలాగే వి వన్ టూ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు మళ్ళీ అంటే ఇందులో మళ్ళీ ఈవెన్ సీక్వెన్స్ ఆడ్ సీక్వెన్స్ అనమాట, ఈవెన్ సీక్వెన్స్ ఆడ్ సీక్వెన్స్ అనమాట. ఓకేనమ్మా. సో హియర్ ఆడ్ సీక్వెన్స్ ఏమంటే వస్తాం మనం ఇప్పుడు 4n ప్లస్ 2. ఓకేనమ్మా. సో ఇప్పుడు ఇక్కడ మనము ఎక్స్ ఆఫ్ 0, ఎక్స్ ఆఫ్ 4, ఎక్స్ ఆఫ్ 2, ఎక్స్ ఆఫ్ 6 అంటే గమనించండి, మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎక్స్ ఆఫ్ 0, ఎక్స్ ఆఫ్ 4 గమనించద్దు. ఇదిగోండి ఇది ఎక్స్ ఆఫ్ 0, రైట్. ఇది ఎక్స్ ఆఫ్ 1 అవునా, ఇది ఎక్స్ ఆఫ్ 2 రైట్, ఇది ఎక్స్ ఆఫ్ 3. ఇప్పుడు మనం ఇక్కడ ఈవెన్ సీక్వెన్స్కి డివైడ్ చేసామంటే చూడండి, ఇక్కడ ఎక్స్ ఆఫ్ 4 అంటే ఎక్స్ ఆఫ్ 0, ఎక్స్ ఆఫ్ 4. ఎక్స్ ఆఫ్ 0 అంటే ఎఫ్ 1 ఆఫ్ 0 రైట్. ఎక్స్ ఆఫ్ 4, ఎక్స్ ఆఫ్ 4 0 1 2 3 0 0 ఐ థింక్ సమ్వేర్ ఐ డిడ్ ఎ మిస్టేక్. ఎక్స్ ఆఫ్ 0, సారీ ఐ డిడ్ ఎ మిస్టేక్ హియర్. అంతమైన మిస్టేక్ ఏంటో, మనం ఒకటి ఈవెన్ సీక్వెన్స్ కింద ఒకటి ఆడ్ సీక్వెన్స్ కింద డివైడ్ చేసామమ్మా. అంటే దిస్ ఈజ్ ఎక్స్ ఆఫ్ 0, ఇది ఎక్స్ ఆఫ్ 2, ఇది ఎక్స్ ఆఫ్ 3, సారీ ఎక్స్ ఆఫ్ 4 ఈవెన్ సీక్వెన్స్ కింద, ఇది ఎక్స్ ఆఫ్ 6. ఇదేంటి ఎక్స్ ఆఫ్ 1, ఎక్స్ ఆఫ్ 3, ఎక్స్ ఆఫ్ 5, ఎక్స్ ఆఫ్ 7. ఓకే, ఇలా మనం ఈవెన్ ఆడ్ కింద డివైడ్ చేసుకున్నాం కదా. ఇందులో ఎక్స్ ఆఫ్ 0, ఎక్స్ ఆఫ్ 4. ఎక్స్ ఆఫ్ 0 అంటే ఎఫ్ 1 ఆఫ్ 0. ఓకే, ఎక్స్ ఆఫ్ 4 అంటే ఎఫ్ 1 ఆఫ్ 2 అంటే 0 2, ఎఫ్ 1 ఆఫ్ 0, ఎఫ్ 1 ఆఫ్ 2 అంటే మళ్ళీ మనకి ఇది ఈవెన్ శాంపిల్ అనమాట, ఈవెన్ శాంపిల్ కింద, రైట్. ఇప్పుడు గమనించండి, ఎక్స్ ఆఫ్ 4 అండ్ ప్లస్ 2 అంటే ఆడ్ శాంపిల్ ఎలా అవుతుంది? 4 ఈవెన్ నెంబర్, 2 ఆడ్ కూడా ఈవెన్ నెంబర్, ఒకటి ఈవెన్ నెంబర్ అవుతుంది కాబట్టి రెండు ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ అని అనుకోద్దామా. ఇప్పుడు ఫంక్షన్లో ఎఫ్లో చూసుకోండి, ఎక్స్లో అయిపోయింది, ఇప్పుడు మనం ఎఫ్లో చూసుకోవాలి ఇప్పుడు, రైట్. ఎక్స్ ఆఫ్ 2 అంటే ఎఫ్ 1 ఆఫ్ 1, ఎక్స్ ఆఫ్ 6 అంటే ఎఫ్ 1 ఆఫ్ 3 అంటే 1 3 అనమాట. ఇక్కడ 1 3 అంటే ఏంటి మళ్ళీ ఇప్పుడు ఇది ఆడ్ శాంపిల్. ఓకేనా అండి, ఇట్ ఈస్ ఆడ్ శాంపిల్. అలాగే నెక్స్ట్ V21 V22కి రాస్తున్నాము, అప్పుడు ఎఫ్ 2 ఆఫ్ ఎన్ ఎఫ్ 2 ఆఫ్ 2 ఎన్ ప్లస్ 1 అవుతుంది అనమాట, రైట్. అప్పుడు ఇక్కడ గమనించండి ఎక్స్ ఆఫ్ 4 ఎన్, ఎక్స్ ఆఫ్ 4 ఎన్ ప్లస్ 2 అంటే ఇక్కడ ఫోర్ ఎన్ చూడండి, మళ్ళీ ఇక్కడ ఎక్స్ 1 ఆఫ్ 1, ఎక్స్ 1 ఆఫ్ 5 ఒక శాంపిల్ అవుతాయి, ఎక్స్ ఆఫ్ 1, ఎక్స్ ఆఫ్ 5 ఒక శాంపిల్ అవుతాయి, ఎక్స్ ఆఫ్ 3, ఎక్స్ ఆఫ్ 7 ఒక శాంపిల్ అవుతాయి అమ్మా. ఇలా మనం డివైడ్ చేస్తున్నాం వీటిని, 2 n/4 పాయింట్ సీక్వెన్సెస్ కింద మనం వీటిని డివైడ్ చేస్తున్నాం అనమాట, రైట్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బటర్ఫ్లై డయాగ్రామ్ గీస్తున్నాను, ఎగ్జామ్ డ్రాయింగ్ హియర్ బటర్ఫ్లై డయాగ్రామ్, రైట్. ఎలా గీస్తున్నాం బటర్ఫ్లై డయాగ్రామ్? మళ్ళీ బేస్డ్ ఆన్ దీస్ టూ ఈక్వేషన్స్ మనకి, రైట్. వెన్ కే ఈక్వల్ టు 0 అప్పుడు ఏమవుతుంది? ఎఫ్ వన్ ఆఫ్ జీరో ఈక్వల్ టు V11 ఆఫ్ 0 ప్లస్ ఒమేగా n/2 కే, రైట్. V12 ఆఫ్ 0. ఓకేనండి. సో ఒక్కసారి గమనించండి, n అంటే ఇక్కడ ఎంత? 8. 8/2 అంటే 8/2 అంటే ఇక్కడ 4. ఒమేగా 4. కే అంటే వాల్యూ ఎంతమ్మా? 0. కే అంటే వాల్యూ ఇక్కడ జీరో. సో ఒమేగా 4 0, V12 ఆఫ్ 0, రైట్. అదే మనం ఇక్కడ గీసాము, చూడండి ఒకసారి. F1 ఆఫ్ 0 ఈక్వల్ టు V11 ఆఫ్ 0 అంటే ఇది ఇక్కడ మైనస్ ఉంటుందమ్మా, నేను ఓకే పెట్టాను ఇక్కడ పెట్టానమ్మా, రైట్.
v11 of 0, okay, plus omega 4 0 into v12 of 0. This one, this one, you can add up one. ఇలా వచ్చాడని రైట్ తర్వాత తర్వాత అలాగే F11 ఆఫ్ 1 అది కూడా మనకి ఇలాగే వస్తుంది V11 ఆఫ్ 1 ప్లస్ V12 ఒమేగా 4 తో ఇక్కడ మైనస్ 1 ఉంటుందమ్మా ఇక్కడ మైనస్ 1 ఉంటుందమ్మా రైట్ సో మైనస్ ఒమేగా 4 1 V12 ఆఫ్ 1 అవుతుంది అన్నమాట ఇక్కడ రైట్ ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఇక్కడి నుంచే వస్తుంది ఒక్కసారి గమనించండి ఐ థింక్ ఇది మళ్ళీ చెప్తాను V11 ఆఫ్ F1 ఆఫ్ 1 మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి ఇది F1 ఆఫ్ 1 F1 ఆఫ్ K ప్లస్ N బై 4 ఓకే కే వాల్యూ ఎంత అనుకుంటున్నాము ఇప్పుడు 0 అనుకుంటున్నాము రైట్ 0 పెడితే కేవలం 0 పెడితే 0 ప్లస్ 8/4 0 ప్లస్ 8/4 8/4 అంటే 2 2 ప్లస్ 0 2 సో F1 ఆఫ్ 2 ఈక్వల్ టు V11 ఆఫ్ 0 మైనస్ ఇక్కడ మైనస్ వస్తుందండి ఇక్కడ మైనస్ ఒమేగా 40 ఒమేగా 40 V12 ఆఫ్ 0 సో అది మనకి సెకండ్ అవుట్పుట్ అన్నమాట ఇదిగోండి అదే ఇక్కడ రాసేసాం మనం ఒకసారి ఇక్కడ F1 ఆఫ్ 2 ఇదన్నమాట ఈక్వల్ టు F1 ఆఫ్ 2 ఈక్వల్ టు V11 ఆఫ్ 0 F1 ఆఫ్ 2 ఈక్వల్ టు V11 ఆఫ్ 2 నా ఇక్కడది ఇజ్ ఇట్ 2 కే వాల్యూ ఎంతమ్మా 0 0 ప్లస్ ఎన్ వాల్యూ 8 0 ప్లస్ 8/4 8/4 మీన్స్ 2 ఓకే F1 ఆఫ్ 2 ఈక్వల్ టు V11 ఆఫ్ 0 మైనస్ ఒమేగా 40 ఇంటూ V12 ఆఫ్ 0 వెన్ కే ఈక్వల్ 0 తీసుకుంటే సో F1 ఆఫ్ 2 రైట్ F1 ఆఫ్ 2 ఓకే ఓకే అండర్స్టాండ్ చూడండి గారు చూడండి ఒకసారి ఇక్కడిది F1 ఆఫ్ 2 ఓకే F1 ఆఫ్ 2 ఉంటుందమ్మా సీక్వెన్స్ F1 ఆఫ్ 2 ఈక్వల్ టు V11 ఆఫ్ 0 ఇదిగోండి V11 ఆఫ్ 0 ఇలా వచ్చింది రైట్ మైనస్ ω40 ఇదిగోండి ω40 ఇంటూ V12 ఆఫ్ 0 ఇదిగోండి V12 ఆఫ్ 0 ఇది మైనస్తో మల్టిప్లై అవుతుందమ్మా చూడండి ఇక్కడ V12 ఆఫ్ 0 మల్టిప్లైడ్ బై ω4 హియర్ సో ω40 V12 ఆఫ్ 0 మల్టిప్లైడ్ బై -1 హియర్ సో మైనస్ ω40 V12 ఆఫ్ 0 అది ఇక్కడ యాడ్ అయిపోయింది సో V11 ఆఫ్ 0 ఇలా వచ్చింది మైనస్ ω40 V12 ఆఫ్ 0 ఇలా వచ్చింది అనమాట రైట్ రెండు యాడ్ అవుతున్నాయి సో F1 ఆఫ్ 2 మనకు వస్తుంది ఓకే అలాగే F1 ఆఫ్ 1 కావాలి మనకి ఇక్కడ దగ్గర వస్తుందమ్మా మనకి వెన్ కే ఈక్వల్ టు 1 వెన్ కే ఈక్వల్ టు 1 అప్పుడేమవుతుంది ఇది అప్పుడేమవుతుంది మనకి ఇది F1 ఆఫ్ 1 కే ఈక్వల్ టు 1 అయితే ఈక్వల్ టు V11 ఆఫ్ 1 ప్లస్ ఒమేగా ఎన్ వాల్యూ ఇక్కడ 8/24 ఒమేగా 4 కే వాల్యూ 1 ఇక్కడ ω4 1 V12 ఆఫ్ 1 ఇది మనకి F1 ఆఫ్ 1 అవుతుందండి సో F1 ఆఫ్ 1 ఈక్వల్ టు V11 ఆఫ్ 1 ఇదిగోండి V11 ఆఫ్ 1 యారో మార్క్ పెట్టాలి రైట్ V11 ఆఫ్ 1 ఇన్ ప్లస్ యాడ్ అవుతుంది ఎంత ఒమేగా 4 మల్టిప్లైడ్ బై V12 ఆఫ్ 1 ఇదిగోండి ఒమేగా 4 1 మల్టిప్లైడ్ బై V12 ఆఫ్ 1 ఓకే ఇలా మనం డ్రా చేయాలి బటర్ఫ్లై డయాగ్రామ్ దీనికి
అలాగే ఎఫ్ వన్ ఆఫ్ టూ ఎఫ్ వన్ ఆఫ్ త్రీ రైట్ ఇది మనకి కింద సీక్వెన్స్ నుంచి వస్తుందమ్మా రైట్ సో ఒకసారి చూస్తే కనుక ఎఫ్ టూ ఆఫ్ సారీ జీరో వన్ ఇక్కడ జీరో పెట్టాం వన్ పెట్టాలి ఇప్పుడు ఇక్కడ వన్ ఇక్కడ కే ఈక్వల్ టు వన్ దెన్ ఎఫ్ వన్ ఆఫ్ ఎఫ్ వన్ ఆఫ్ వన్ ప్లస్ ఎయిట్ బై ఫోర్ అంటే త్రీ ఎఫ్ వన్ ఆఫ్ త్రీ ఎఫ్ వన్ ఆఫ్ త్రీ ఈక్వల్ టు ఇక్కడ రైట్ వి వన్ వన్ ఆఫ్ వన్ మైనస్ ఒమేగా ఫోర్ వన్ వి వన్ టూ ఆఫ్ కే వి వన్ టూ ఆఫ్ కే అదే మనకి ఎఫ్ వన్ ఆఫ్ త్రీ రైట్ ఎఫ్ వన్ ఆఫ్ త్రీ ఇది తీసుకుంటే కనుక ఎఫ్ వన్ ఆఫ్ త్రీ తీసుకుంటే కనుక రైట్ సో ఎఫ్ వన్ ఆఫ్ త్రీ ఈక్వల్ టు వి వన్ వన్ ఆఫ్ వన్ ఇదిగోండి వి వన్ వన్ ఆఫ్ వన్ ఇలా వస్తుంది ఇక్కడ నుంచి దీనికి ఏమి యాడ్ అవుతుంది ఒమేగా ఫోర్ వన్ మల్టిప్లైడ్ బై వి వన్ టూ ఆఫ్ కే మల్టిప్లై మైనస్ వన్ సో మైనస్ వి వన్ టూ ఆఫ్ వన్ ఒమేగా ఫోర్ వన్ ఓకే అది ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట యాడ్ అయ్యి ఇక్కడ అవుట్పుట్లో వచ్చేస్తుందండి రైట్ ఇది మనకి ఎఫ్ వన్ ఆఫ్ త్రీ ఓకే సో ఇలా మనము చెయ్యాలి ఇప్పుడు మళ్ళీ ఏం చేసాం మనము ఒక ఎయిట్ పాయింట్ సీక్వెన్స్ని రెండు ఫోర్ పాయింట్ సీక్వెన్స్ డివైడ్ చేసుకుంటే రెండు ఫోర్ పాయింట్ సీక్వెన్స్ని రెండు టూ పాయింట్ సీక్వెన్స్కి మనం డివైడ్ చేసుకున్నామండి రెండు టూ పాయింట్ సీక్వెన్స్కి డివైడ్ చేసుకున్నాం అనమాట రైట్ ఇప్పుడు టూ పాయింట్ సీక్వెన్స్ మళ్ళీ వన్ పాయింట్ సీక్వెన్స్ని డివైడ్ చేసుకుంటున్నాము సో ఇదిగోండి ఇది వి టు వన్ ఆఫ్ ఎన్కి ఓకే ఇలా తీసుకున్న తర్వాత నా వీఆర్ మూవింగ్ అంటూ రైట్ ఇప్పుడు ఎన్ బై ఎన్ బై ఎన్ పాయింట్ సీక్వెన్స్ని కాస్తాను ఎన్ బై ఫోర్ పాయింట్ సీక్వెన్స్కి డివైడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఫస్ట్ ఎన్ బై టూ పాయింట్ సీక్వెన్స్కి డివైడ్ చేసుకున్నాము తర్వాత ఎన్ బై ఫోర్ పాయింట్ సీక్వెన్స్కి డివైడ్ చేసుకున్నాము నెక్స్ట్ ఇప్పుడు ఎన్ బై ఎయిట్ పాయింట్ సీక్వెన్స్ అంటే వన్ పాయింట్ సీక్వెన్స్కి డివైడ్ చేసుకుంటున్నామండి రైట్ సో ఇప్పుడు గమనించండి బై డెఫినేషన్ ఎక్స్ ఆఫ్ కే ఈక్వల్ టు సమ్మేషన్ ఎన్ ఈక్వల్ టు ఎన్ మైనస్ వన్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఒమేగా ఎన్ ఎన్కే ఓకే ఒమేగా ఎన్ ఎన్కే సో ఎన్ వాల్యూ వేరియేషన్ డ్యూ టు ఎన్ మైనస్ వన్ బాగానే ఉంది ఇప్పుడు మళ్ళీ వి వన్ వన్ ఆఫ్ జీరో అన్న ఈ టూ పాయింట్ సీక్వెన్స్ని మళ్ళీ ఈవెన్ ఆర్ డెకే డివైడ్ చేసుకుంటూ పోతామమ్మా అప్పుడు ఏమవుతుంది వి వన్ వన్ ఆఫ్ కే ఈక్వల్ టు సమ్మేషన్ ఎన్ ఈక్వల్ జీరో టు ఎన్ జీరో టు ఎన్ మైనస్ వన్ ఓకే అంటే ఇక్కడ వన్ అవుతుందండి ఇక్కడ అప్పుడు రైట్ వి వన్ వన్ ఆఫ్ ఎన్ ఒమేగా టూ ఎన్కే అంటే మనం ఫస్ట్ స్టేజ్కి వచ్చామన్నమాట ఇప్పుడు మనం ఇంకా అంటే థర్డ్ స్టేజ్ లెక్కలు వేసుకోవాలంటే కనుక ఎన్ బై ఎయిట్ పాయింట్ సీక్వెన్స్ ఓకేనమ్మా ఎన్ బై ఎయిట్ పాయింట్ సీక్వెన్స్ అనమాట ఓకే ఎన్ బై ఫోర్ పాయింట్ ఎన్ ఎన్ బై ఫోర్ ఓకే అప్పుడు ఎయిట్ బై ఫోర్ అంటే టూ ఓకే సో ఎన్ బై ఫోర్ మైనస్ వన్ ఎయిట్ బై ఫోర్ అంటే టూ టూ మైనస్ వన్ వన్ జీరో టు వన్ అనమాట ఇప్పుడు సీక్వెన్స్ ఇప్పుడు ఇది వి వన్ వన్ ఆఫ్ ఎన్ మళ్ళీ ఈ ఇన్పుట్ని రైట్ మనం చేస్తున్నాము ఒమేగా ఎన్ బై ఫోర్ ఒమేగా ఎన్ బై ఫోర్ వేసుకోవాలండి ఇక్కడ రైట్ ఎన్ వాల్యూ అంత ఎయిట్ బై ఫోర్ అంటే టూ అందుకని ఇక్కడ నేను ఒమేగా టూ అని రాశాను ఓకే ఇంటూ ఎన్కే కే వాల్యూ జీరో వేరీస్ ఫ్రమ్ జీరో టు వన్ నో కే వాల్యూ వేరీ ఫ్రమ్ జీరో టు వన్ నో సో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మీకు ఎన్ కే ఈక్వల్ టు జీరో సబ్స్టిట్యూట్ చేస్తే వి వన్ వన్ ఆఫ్ జీరో ఈక్వల్ టు సమ్మేషన్ ఎన్ ఈక్వల్ జీరో టు వన్ వి వన్ వన్ ఆఫ్ ఎన్ ఒమేగా టూ జీరో ఒమేగా టూ జీరో కేవలం జీరో పెడితే కనుక ఓకే అంటే వాల్యూ ఎంత జీరో టు వన్ ఒమేగా టూ జీరో అంటే ఎంత వాల్యూ వన్నే కదా సో వి వన్ వన్ ఆఫ్ ఎన్ అంటే వి వన్ వన్ ఆఫ్ ఎన్ వి వన్ వన్ ఆఫ్ జీరో ఎన్ వాల్యూ జీరో పెడితే కనుక వి వన్ వన్ ఆఫ్ జీరో ప్లస్ ఎన్ వాల్యూ వన్ పెడితే వి వన్ వన్ ఆఫ్ వన్ ఓకే ఇక్కడ మనము ఇప్పుడు ట్విటిల్ ఫ్యాక్టర్స్ వచ్చినాయిరా ఇక్కడ ట్విటిల్ ఫ్యాక్టర్స్ ఏమి రాలేదు అందుకే ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇక్కడ నేను ఒమేగా ఎన్ జీరో అని ఇక్కడ రాస్తానమాట మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ రాస్తానమ్మా ఒమేగా ఎన్ జీరో అని రాస్తానమాట ఎందుకంటే ఒమేగా ఎన్ జీరో ఆల్వేస్ ఈక్వల్ టు వన్ సో వి వన్ వన్ ఆఫ్ వన్ ఇంటూ ఒమేగా ఎన్ జీరో అంటే వి వన్ వన్ ఆఫ్ వన్ ఇంటూ వన్ ఓకేనమ్మా ఈ వన్ను నేను ఈ వన్ను నేను ఒమేగా ఎన్ జీరో అని రాస్తానమాట ఓకే వాల్యూ మారదు కాబట్టి రైట్ అలాగే ఇది ఎన్ కే ఈక్వల్ జీరో పెట్టుకుంటే కనుక కే ఈక్వల్ టు వన్ పెడితే ఏమవుతుంది కే ఈక్వల్ టు వన్ పెడితే ఏమవుతుంది వన్ వి వన్ వన్ ఆఫ్
1 equal summation equal 0 to 1 v11 of n omega 2 n okay omega 2 nk nk ante keval ikkada 1 anamata ippudu right now ipu substitute cheyandi n equal 0 pette v11 of n omega 2 power 0 plus n value 1 pette v11 of n omega 2 power 1 omega 2 power 1 omega 2 power 1 ante entandi minus 1 ఓకే అంటే ఒమేగా 2 పవర్ 1 అంటే e పవర్ మైనస్ 2 పై బై 2 ఇంటూ 1 ఈ అంటే e పవర్ మైనస్ j పై అంటే cos పై మైనస్ j sin పై రైట్ సో cos పై వాల్యూ మైనస్ 1 sin పై 0 కాబట్టి మైనస్ 1 సో ఈ వాల్యూ ఇప్పుడు మైనస్ అవుతుంది అన్నమాట కాబట్టి v11 ఆఫ్ 0 ఒమేగా 2 పవర్ 0 మైనస్ v11 ఓకేనండి ఇది ఇక్కడ మనకు వచ్చింది అన్నమాట రైట్ సో ఇక్కడ ఒమేగా 2 పవర్ 0 అంటే ఎంత 1 సో v11 ఆఫ్ 0 మైనస్ v11 ఆఫ్ 1 రైట్ ఈ రెండు ఈక్వేషన్స్ ఇక్కడ మనం వేసుకుంటే కనుక అది ఇస్ ద బటర్ఫ్లై డయాగ్రామ్ ఓకే సో ఇది మన స్టేజ్ 3 అయిపోయింది అన్నమాట సో ఇప్పుడు ఇప్పటిదాకా మనం చేస్తున్న మొత్తాన్ని కూడాను సింగిల్ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్లో మీరు డ్రా చేయాలండి సింగిల్ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్లో ఇలా మీరు డ్రా చేయాలన్నమాట చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది తీసుకున్నాం అన్నమాట ఈ పార్ట్ చేసాము మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ పార్ట్ చేసాము సో దీనికి ఇన్పుట్స్ నేను f1 of n అనుకున్నానమ్మా నేను ఓకేనమ్మా f1 ఆఫ్ n అనుకున్నాను ఇది f1 ఆఫ్ n అనుకున్నాం కాబట్టి దీన్ని f1 ఆఫ్ 0 అనుకుంటున్నాను ఎందుకంటే గమనించండి ఒక స్టేజ్ యొక్క అవుట్పుట్ ఇంకో స్టేజ్కి ఇన్పుట్ సో ఈ స్టేజ్కి ఇన్పుట్ ఈ స్టేజ్కి ఇన్పుట్ f1 ఆఫ్ n అయిందంటే మీనింగ్ ఏంటి ఇంకొక స్టేజ్ యొక్క అవుట్పుట్ అనే అయిందనే కాదు ఓకేనమ్మా ఇంకొక స్టేజ్కి అవుట్పుట్ అని అర్థం అనమాట రైట్ సో ఇంకో స్టేజ్కి అవుట్పుట్ అంటే సెకండ్ స్టేజ్ యొక్క అవుట్పుట్ థర్డ్ స్టేజ్కి ఇన్పుట్ సెకండ్ స్టేజ్ యొక్క అవుట్పుట్ అంటే ఏంటి సెకండ్ స్టేజ్ యొక్క ఇన్పుట్కి డిఎఫ్టీ కడితే సెకండ్ స్టేజ్ యొక్క అవుట్పుట్ వస్తుందండి సెకండ్ స్టేజ్ యొక్క అవుట్పుట్ అంటే ఏంటి సెకండ్ స్టేజ్ యొక్క ఇన్పుట్ డిఎఫ్టీ కడితే అవుట్పుట్ వస్తుంది అనమాట అంటే ఈ సెకండ్ స్టేజ్ యొక్క ఇన్పుట్ డిఎఫ్టీ కడితే అవుట్పుట్ వచ్చింది ఆ అవుట్పుట్ ఎప్పుడు కూడా రాస్తాం మనము క్యాపిటల్ ఎఫ్లో రాస్తామండి ఓకేనమ్మా క్యాపిటల్ ఎఫ్లో రాస్తాం అనమాట ఈ సెకండ్ స్టేజ్ యొక్క అవుట్పుట్ ఇప్పుడు థర్డ్ స్టేజ్ యొక్క ఇన్పుట్ అయిందనమాట ఇన్పుట్ని ఎప్పుడు ఎలా రాస్తాము స్మాల్ ఎఫ్లో రాస్తాం అనమాట అందుకని ఇక్కడ f1 ఆఫ్ n రాస్తున్నాను ఇది f1 ఆఫ్ n ఏంటి ఇంకో స్టేజ్ యొక్క అవుట్పుట్ సో ఆ అవుట్పుట్ నేను రిప్రెజెంట్ చేస్తున్నాను అంటే క్యాపిటల్ f1 ఆఫ్ 0 అని రిప్రెజెంట్ చేస్తున్నాను ఓకే ఈ క్యాపిటల్ f1 ఆఫ్ 0 అని రావాలి అంటే దీనికి ఏదో ఒక ఇన్పుట్ ఉండాలి కదా దాన్ని నేను స్మాల్ v1 ఆఫ్ 0 స్మాల్ v11 ఆఫ్ 0 స్మాల్ v11 ఆఫ్ 1 అలా రాస్తున్నాను v12 of 0, v11 of 1, v12 of 0, v12 of 1 అలాగే v21 of 0, v22 of 1, v22 of 0, v22 of 1 ఓకేనండి ఇలా మనం రాసామన్నమాట ఇవి క్యాపిటల్స్ ఇక్కడ క్యాపిటల్స్ ఏంటి ఫస్ట్ స్టేజ్ యొక్క అవుట్పుట్ మనం సెక్షన్కి ఇచ్చామన్నమాట ఫస్ట్ స్టేజ్ యొక్క అవుట్పుట్ అంటే ఏంటి ఫస్ట్ స్టేజ్కి ఇన్పుట్ డిఎఫ్టీ కడితే వచ్చింది అవుట్పుట్ అనమాట అవుట్పుట్ క్యాపిటల్లో ఉంటుంది ఇక్కడ క్యాపిటల్ వి ఇది స్మాల్ వి ఓకేనండి ఇది స్మాల్ వి సో ఇలా మనము ఒకదాని యొక్క అవుట్పుట్ని ఇంకోదానికి ఇన్పుట్ ఇస్తూ మనం చేసుకుంటూ వెళ్ళామండి ఇది స్టేజ్ 1 అని ఇది స్టేజ్ 2 అని ఇది స్టేజ్ 3 అని వెళ్ళామన్నమాట ఇది స్టేజ్ 3 అని వెళ్ళామన్నమాట రైట్ దిస్ ఇస్ స్టేజ్ 3 అని వెళ్ళామన్నమాట ఓకేనమ్మా సో యాక్చువల్లీ చెప్పాలంటే కనుక మనం చూసిన ప్రాబ్లమ్స్ టోటల్ ఇదే కాకపోతే దీన్ని నేను స్టేజ్ 1 అని రిప్రజెంట్ చేసుకొని చేశాను ప్రాబ్లము దీన్ని స్టేజ్ 2 అని రిప్రజెంట్ చేసుకొని చేశాను దీన్ని స్టేజ్ 3 అని రిప్రజెంట్ చేసి చేశామన్నమాట ఓకే స్టెప్స్ ఉంటాయి మనకి ఇచ్చామన్నమాట అంతే దట్స్ ఇట్ ఓకే దిస్ ఈస్ డిఐటి ఎఫ్ఎఫ్టి ఆల్గారిథం ఇలాగే మనకి డిఐఎఫ్ ఎఫ్ఎఫ్టి ఆల్గారిథం కూడా ఉంటుంది ఓకే సో విల్ డిస్కస్ దట్ ఇన్ నెక్స్ట్ క్లాస్ రైట్